అఖీరా గారు బతుకున్నంత వరకు ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఏ ఖండమైనా పంచభూతాలు సహకరించినా సహకరించిపోయినా ద్రోణి ఎగరేస్తాడు. ఏసై ఏం చెప్తున్నారో మీరు కింద కామెంట్ చేయండి. ఆ రెండు చేతుల చేప ఏం చెప్తున్నారు అసలు? సో ప్రపంచపు వింత, ఏడో వింత కాబట్టి యాత్రకి వెళ్ళి పాత్ర కావాలి. హల్లెలూయా శృతి మహిమ, ఎల్లప్పుడు దేవుని శృతించదము. హల్లెలూయా శృతి మహిమ, ఎల్లప్పుడు దేవుని శృతించదము. అనుసాంద్రము నందలి ప్రభువైన ఆ యెహోవాని శృతించదము. హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా 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 శృతి మహిమ, ఎల్లప్పుడు దేవుని స్తుతించదము. మంచి కాపరి నా ప్రభు యేసే, నా కొరకై ప్రాణమిచ్చు గొప్ప కాపరి. చిన్నప్పుడు సండే స్కూల్లో నేను ఈ పాటలు పాడేవానండి. నాకు చాలా పాటలు వచ్చు, నిజంగా గ్రేట్, చాలా ఆనందంగా ఉంది. జీసయ్య విగ్రహాన్ని చూడడం వల్ల జై శ్రీరామ్, అల్లాహు అక్బర్, సబ్కా మాలిక్ ఏక్ హే, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. మార్నింగ్ ఫ్రమ్ రియో డి జనేరో. నమస్తే, బాగున్నారా? బాగున్నారు, బాగున్నారు. సో టుడే వేర్ వి గోయింగ్? వి ఆర్ గోయింగ్ టు ది వరల్డ్, ఐ ఫర్గట్, వండర్, వరల్డ్ వండర్, ది క్రైస్ట్, జీసస్ క్రైస్ట్. యా, హావ్ యు బీన్ ఇన్ వరల్డ్ వండర్? యా, ఐ బీన్ లైక్ Italy Coliseum, 7 wonders we have, right? 7 wonders, one Italy Coliseum I visit, and the other one is Mexico Mayan Temple, it's World Wonder 2022, and Machu Picchu, Peru, and one is in India, Taj Mahal, and now great. I am going to Brazil, Jesus Christ, then China, wow, that's it, finish. So, ప్రపంచ వింతలన్నీ ఫినిష్ అయిపోతున్నాయని ఈ మీరు చాలా చాలా బాగుంటుంది, చాలా అందంగా చూపిస్తాను, డ్రోన్ కూడా ఎగరేస్తాను, డ్రోన్ ఇన్ రియో. Okay, let's go, okay? Let's go. So, first, I'm going to eat a banana juice. I'm going to eat a banana. What do you want? Juice? I don't want anything. You want anything? Yeah. Take something. Because I'm going to eat a bagel. What do you want? You're not eating anything. Which one are you going to eat? Small. You want? Not small. Why are you not eating anything? Your skin is torn. You're not eating anything. Cold? Cold. Ice and sugar. Ice and sugar. You don't eat anything, they are shouting. Oh no, it's eat because stomach. I want to eat in another place. After? Yeah. Okay, good. Last year. So, and also it's carnival, so a lot of places tourism. Are really crowded. Bus undandi, meer nammaru isake isthesukellaladu, bus meed aldam anukona, kaani inka manam late avutunna kodde manake ibbandi. సో మనం డ్రోన్ కూడా ఎగరేయాలి కాబట్టి టూరిస్టులు అండి, టూరిస్టులే. యాక్చువల్గా వీళ్ళకి హాలిడేస్ లేవు, శని ఆదివారాలు మాత్రమే హాలిడేస్. అయినా ఈరోజు శుక్రవారం అయినా మొత్తం అసలు ఖాళీ లేదు. అంటే టూరిస్టులు మెయిన్, టూరిస్ట్ చాలా ఎక్కువ మంది ఉన్నారు, అది మ్యాటర్. వివిధ దేశాల నుంచి, లాటిన్ అమెరికా నుంచి, అమెరికా నుంచి, యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఎక్కువ మంది ఉన్నారు. సో వచ్చేసామండి, ఇక్కడ ఆపేశారు. సో ఇక్కడ నుంచి మనం ట్రైన్ పట్టుకొని వెళ్ళాలంటున్నారు. సో చూసుకుంటే ఇది లొకేషన్, ఇది ఇక్కడ ట్రైన్ వెళ్తుంది. తను వెళ్ళి అడుగుతుంది, Melissa, how much is one person? It's 77. Oh my god, nice, 1000 rupees. Yeah, it's okay, good. Take two. Okay, do you, okay, we'll do it for you. Hey, come, vamanas. Your money? Vaccination card ledandi, tanu aapesaru. Moments. Gracias. Wow, nice, no? I don't
ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నానండి. ఈ జనాలందరినీ దాటించుకొని వెళ్ళడం చాలా కష్టం అండి. కొండ అప్పెక్కుతుంది, అందులో జనం అందరూ ఖాళీ చేప్స అది నడుస్తుంది. అమ్మో బాబు వెళ్ళడమే కష్టమైంది. మీ ట్రైన్ ఎప్పుడైనా ఎలా చూసారండి, అంటే కొండ ఎక్కడం అంటే 90 డిగ్రీస్లోని మీరు ఎప్పుడు చూసుండ్రు చూడండి ఎలా ఉందో. బాబో పరిపత్తం ఏమో అనిపించింది, ఆకాశంలోకి ఫ్లైట్ వెళ్తున్నట్లు అనిపించింది భలేగా. అండ్ సిటీ వ్యూ కూడా సూపర్గా ఉంది అక్కడి నుంచి. కర్ణాటక నుంచి ఫ్యామిలీ పరిచయం అయ్యారండి. మీ పేరు స్వామి? స్వామి కర్ణాటక? ఎక్కడ కర్ణాటక? బళ్ళారి. బళ్ళారి? ఒకే వరలో రెండు కత్తులు ఇమ్మడవు అంటారు మన పెద్దలు, ఎందుకంటే అవ్వదు అనమాట. అలాగే ఒక ప్రొఫెషన్లో ఇద్దరు ఉంటే అదొక్కటి చాలు మూడు పిల్లల ముందున గొడవలు అయిపోవడానికి. నువ్వు ముందు వీడియో తీస్తావంటే నువ్వు, నువ్వు ముందు తీస్తావంటే నువ్వు, సేమ్. సో ట్రైన్ దిగిపోయామండి, చాలా చాలా బాగుంది. ఓ సూపర్, నిజంగానా ఇక్కడ నుంచి? ఓకే ఓకే ఓకే. సో మనం అలా వెళ్ళాలంట. నైస్ నైస్. ఇందులో వస్తే అంత లేట్ అవ్వాల్సిందండి, చూడండి ఎంత క్యూ ఉందో. సో మనం బేగా ట్రైన్లో వచ్చేసాం కాబట్టి టైం సేవ్ చేయగలుగుతాం. చూద్దాం ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ ద్రోణ్ ఎగరేసేద్దాం. ఓకే. సో మళ్ళీ కొండ ఎక్కడమే, నిన్న రాత్రి కొండ ఎక్కువ మళ్ళీ క్లైమింగ్ క్లైమింగ్ రైట్. Wow, Jesus, hallelujah. Se va en un lugar muy gustoso agora. Esa ya. Pare. Chico, pa acá, pare. Melissa. ఏంటి ప్రపంచ వింత, పాటలు ఏం పెట్టను, తక్కువ పెడతాను ప్లీజ్. వా ఎంత బాగుందండి, ఏహే సూపర్. వచ్చేసాం. యాక్చువల్గా ఒక చేతిలో సిలువ, ఒక చేతిలో గ్లోబ్ అని ప్లాన్ చేశారు, కానీ చేతులు చాపినట్లు మరి అవ్వదు ఇంత పెద్ద విగ్రహం కదా. చూసుకుంటే ఇక్కడ ఫొటోస్ కోసం ఇక్కడ వీళ్ళు పడే కష్టాలు చాలా కష్టం. ఇక్కడ నుంచి మనం తీసుకోవడం చాలా కష్టం అనమాట, ఎందుకంటే అది కనబడదు, అది రాదు, అది ఫోటో తీయడం చాలా కష్టం అంత పెద్దది. చాలా ఒక దగ్గర దగ్గర ఒక 30-40 ఫోటోలు అవుతాం కానీ మీకు అది రాదు. అందుకే అందరూ పడుకుని పోతారు, పడుకుని పోయే తీస్తారు. మీరు చూసుకోవచ్చు అందరూ కెమెరామెన్ షుడ్ బి పడుకోవడం అనమాట. థ్యాంక్ యూ. నేను పడుకుని పోయింది ఏకంగా, పడుకొని తీసింది నాకు. ఎవడ గోళ ఆడది, మెలిసి పాప తెప్పడిపోయింది. ఇంకా నాకు ఫోటోలు తీసిన లేడు, నేను పిచ్చి పిచ్చి ట్రై చేస్తున్నాను. నేను ఫోటోల కోసం వీడియోల కోసం పడే కష్టాలు ఒక్కసారి చూడండి ప్లీజ్. బాగా చూడండి, బాగా చూడండి. ఎంత తలనొప్పి ఉంటుందంటే, ఎంత వెరైటీ ఉంటుందంటే, ఫన్ ఉంటుంది చూడండి. అది సార్లు ట్రై చేస్తే ఫైనల్గా ఇది వచ్చింది. ఏదైతే కింద పడుకుని పోయాడు భక్త అనుకున్నాడు, భక్తి లేదు తొక్కలేదు. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ల మీద ఉన్న భక్తి. బొమ్మ మీకు కావాలి అంటే మీరు నేల మీద పడుకోవాలి. చర్చిలో అయినా ఎవడో పడుకుంటారో లేదో కానీ ఎక్కడ మటుకు అందరూ పడుకుంటున్నారు. బాగుంది కదా. కొతి, ఓయ్ కొతులు, చాక్లెట్ కోతి. కూతుళ్ళు కూడా మనం భయపెట్టేస్తున్నాం. మామూలుగా తెలుగుడు అంటే దెబ్బకు పారిపోయింది నాతోనా తెలుగుడు అంటే.
సో ఇబ్బంది ఏంటంటే నేనున్న 4 గంటలు హెలికాప్టర్లు అలా తిరుగుతూనే ఉన్నాయి. ఒకటి కాదు, ఒక 15 ఉన్నాయి. ఆ 15 హెలికాప్టర్లు అలా తిరుగుతూనే ఉన్నాయన్నమాట. ఇప్పుడు అదే పెద్ద సమస్య వచ్చింది. మన డ్రోన్ ఎగరేయడానికి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, బుర్ర పిచ్చెక్కిపోతుంది. నేను చూశానండి డ్రోన్ ఎగరేయచ్చాను అని చెప్తున్నారు. అక్కడ పోలీసులు ఏమన్నారంటే ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అవి అని అన్నారు. కానీ మనం చూస్తున్నారు కదా డ్రోన్ ఎగరేయచ్చు. ఆర్మీ నేవీల దగ్గర ఎగరేయకూడదు కానీ ఇలా దగ్గర ఎగరేసుకోవచ్చు అన్నారు. అండ్ నేను చెక్ చేశాను, మన అఖీరా గారు ఎగరడానికి సిద్ధంగానే ఉన్నారు. ఎటువంటి ప్రాబ్లం రిస్ట్రక్షన్ ఏంటి లేదు. సో మనకి ఇది ఒక్క లాజిక్ చాలు. ఇంటర్నెట్లో గూగుల్ తల్లి ఏం చెప్తుందో అదే దాన్ని నమ్మాలబ్బా. గూగుల్ తల్లి ఏం చెప్తే దాన్నే నమ్మాలి. ఇంకా ఈ కరియాపాక ఇక్కడ ఎక్కడా పెట్టలేదు, డ్రోన్ ఎగరేయకూడదు అని వీళ్ళు ఎక్కడా పెట్టలేదు. సో మనం మరి మామూలుగా ఉండదు, ఎగరేసేద్దాం. 600 అయినా 106 అయినా ప్రపంచ దేశాల్లో అయినా డ్రోన్ ఎగరేసిన వెంటనే షర్ట్ ఎందుకు చేంజ్ చేస్తానో మీరు కింద తెలిస్తే కమెంట్ చేయొచ్చు. ఎక్కడైనా డ్రోన్ ఎగరేస్తాను, వెంటనే షర్ట్ చేంజ్ చేసేస్తాను. ఎందుకో తెలుసా? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. బ్లాగింగ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా కూడా చాలా బాగుంది. అక్కడ కూడా లొకేషన్స్ ఉన్నాయి, మంచి మంచి లొకేషన్స్. మనం వెళ్ళిపోదాం నీట్గా చూసుకుంటాం. ఇక్కడ నుంచి మనకి ఎండ్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు ఇదే లాస్ట్. ఇక్కడ నుంచి అందరూ చాలామంది ఇక్కడ నుంచి ఫోటో అవ్వదులేండి, రాదు మనకి, అది మ్యాటర్. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, సూపర్. సో మీరు చూస్తున్నారు కదండి, ఇది సిటీ మొత్తం. ఇక్కడ నుంచి రియో అంతా కనబడుతుంది, మీరు చూసుకోవచ్చు. ఎందుకు ఇది అంత వింత అంటే ఈ విగ్రహం ఇంత పైకి తేవడం ఒక ఎత్తు, మెరుపులు తాకటి నుంచి ఇది కాపాడడం ఒక ఎత్తు. ఎప్పుడు ఏదో ఒకటి ఇరిగిపోతూనే ఉంటుంది, ఉరుములకి మెరుపులకి. ఇంత కొండ మీద ఉంది కదా, చాలా బాగుంది లొకేషన్. అవసరం నిజంగా ప్రపంచ వింతలు అన్నీ చూసేసాను, హ్యాపీ. సో ఇది చర్చ్ కదండి, మీరు చూసుకోవచ్చు. ఇది జీసస్ ఇక్కడ ఉంటారు అనమాట, అందరూ ప్రార్థన చేసుకుని ఉంటారు. చాలా బాగుంది నిజంగా, సూపర్. లోపల ఇదన్నమాట ఇక్కడ ఎందుకు కూర్చున్నానంటే ఫోను చాలా ఎండగా ఉంది. ఆ ఫోన్ ఏంటంటే ఒక 10 నిమిషాల్లో హీట్ ఎక్కిపోతుంది, అవ్వట్లేదు. సో అందుకే నాకు కూర్చున్నాను అనమాట. ఇంకో విషయం ఏంటంటే అదృష్టవంతులకి ఇక్కడ సన్న బాగా ఉంటుందట, అదంటే మబ్బులు వేసేస్తాయంట అదృష్టవంతులకి. ఇదంట నిజంగా లక్కీ, చాలా చాలా లక్కీ. ఒక 10 నిమిషాలు కూర్చోడు, 10 నిమిషాలు వెళ్ళడు, 10 నిమిషాలు కూర్చోడు, 10 నిమిషాలు వెళ్ళడు, కూల్ డౌన్ చేయడం అన్నమాట. Beijo.
మొత్తానికి అయిపోయిందండి. చాలా చాలా హ్యాపీగా ద్రోణ్ ఎగరేశాను, ఆ తర్వాత మంచి పాటలు పాడాను, చాలా హ్యాపీగా ఉంది. ప్రపంచపు వింత ఒకటి కవర్ అయ్యిందనమాట. ఇక్కడికి రావాలంటే ఎలాగండి అంటే సింపుల్ అండి, ఏం లేదు, కష్టపడి మీరు పిల్లలారా మీరే కష్టపడి చదివితే ఈజీగా రావచ్చు. మంచి చదువు చదువుకుంటే కష్టపడి మంచి జాబ్ వస్తుంది, మంచి జాబ్ వచ్చిందంటే మంచి శాలరీలు వస్తాయి, మంచి శాలరీ వచ్చిందంటే సేవ్ చేసుకొని పద్ధతిగా బడ్జెట్లో మనం ఇక్కడ వరకు రావచ్చు అనమాట. అర్థమైందా? చదువుకోకపోతే మళ్ళీ చెప్తున్నాను, చదువుకోకపోతే మన ఊరు కాదు కదా, పక్క ఊరు కూడా దాటలేము. ఎందుకంటే ప్రతిదానికి విద్య ఉండాలి, విద్యతో పాటు ధనం ఉండాలి. చెప్తున్నాను ఒక మాట చెప్తున్నాను, ఏసయ్య సాక్షిగా చదవడం చాలా ఈజీ అబ్బా, కష్టపడమే పని చేయడమే కష్టం. ఓకే, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఈ జనం అంతా క్రౌడ్ బాగున్నది, చాలా అందంగా కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది, ఎందుకంటే కార్నివాల్ ఫెస్టివల్ అయింది కదా, రంగురంగులుగా ఉన్నది. ఆ జనాన్ని అంతా చూసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఓకేనా? నాకు ఈ జనాలను చూడడం చాలా ఇష్టం అండి, ఎందుకంటే రంగురంగులుగా తయారయ్యే కార్నివాల్ ఫెస్టివల్ కదా, చాలా చాలా బాగున్నారు, అందంగా తయారయ్యి. అంటే మీరు చూశారు కదా కార్నివాల్ కోసం ఎవరెవరు ఏం చేస్తారో, వాళ్ళన్నీ మీరు చూసుకోవచ్చు. చాలా అందంగా తయారయ్యారు, బాగా చాలా బాగుంది. నన్ను ఎవరు ఏమన్నారులేండి, ఏమన్నా ఇండియా కరియాపాకు అది ఇది అంటూనే ఉంటాను, మీ అందరికీ తెలిసిందే కదా. అవి నా అడిగారంటే సారీ అండి. మరి ఏం చేస్తాం, యూట్యూబర్గా ఒక వృత్తిని ఎంచుకున్నాక వృత్తిని దాని సాటిస్ఫాక్షన్ చేయాలండి, లేకపోతే అవ్వదు. చీ అనిపించుకోవాలి, పో అనిపించుకోవాలి, అయినా తప్పదు. మన పాపలో మెలిసా కాదు, మెలిసా కాదు, మన పాప కాదు, ఎర్ర చీర కొట్టుకున్నదల్లా నా పిల్ల అంటే ఎలాగమ్మా, తప్పదు. ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్. అదే అండి, ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అంటే జనం చూడడం బాగుంటుంది కదా. నాకు పీపుల్ని చూడడం అంటే చాలా ఇష్టం. పాప చూడండి ఎంత బాగుంది. వావ్ వావ్ చూడండి, అక్కడ ఖాళీ ఎక్కడ ఉందో ఫోటోలు తీసుకోవడానికి, అస్సలు ఖాళీయే లేదు కదా. సో ప్రపంచపు వింత 7వ వింత కాబట్టి యాత్రకి వెళ్ళి పాత్ర కావాలి. ఇక్కడ పాత్రలు దుకాణాలు ఏంటో, సో గివేవేలోని ప్రపంచపు 7వ వింత టీషర్ట్ రియో బ్రెజిల్ తెస్తున్నాను. గివేవేలో ఎవరికి వస్తుందో ఏంటో చూద్దాం. ఓకే, లక్కీ టీషర్ట్ ప్రపంచపు 7వ వింత కదా. ఓకే, ఇప్పుడు ఏంటంటే నా తక్షణ కర్తవ్యం పాపను వెతకాలి, పాప ఎక్కడ ఉంది ఏంటి అని. ఈ మన కోసం ఎంతసేపు, నేను 4 గంటలు ఇక్కడ ఉన్నాను నేను, 4 అవర్స్. అంటే ఒక విషయం మీకు చెప్పాలి, నా కోసం ఉన్నది నా ఎవరు ఉండరండి, నా కోసం ఎవరైనా ఉండరు. ఎందుకంటే నేను నాకు పత్తపారు ఎక్కువ ఉంటాయి, ద్రోణ ఎగరేయాలి, వీడియోలు, షార్ట్లు, ఎడిటింగ్లు, అబ్బో చాలా తతంగాలు ఉంటాయి, పత్తపారాలు చాలా చేస్తాను. కట్టుకున్న పిల్లని తప్ప నా కోసం ఎవరు ఉండరు, ఎవరుంటారు నా కోసం, ఎవరుండరు. అదొక విషయంలో బాధపడుతూ ఉంటాను అంతే కదా, ఎవరుంటారండి. ఎవరు స్వార్థం వాళ్ళది, ఎవరి ఫోటోలు ఆలివి, ఎవరి వీడియోలు ఆలివి, ఎవరి వ్యాపారం వాళ్ళది, ఎవరి దుకాణాలు ఆలు, ఎవరి కస్టమర్లు వాళ్ళు. సో మన కోసం అంటూ ఉండవాలి, మన వాళ్ళు మాత్రమే, మిగతా వాళ్ళందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను వెతకాలి, ఎక్కడ ఉంటుందో ఏంటో చూడాలి. యాత్రకి వెళ్ళి పాత్ర కొనాలని మన పెద్దలు అంటారు. సో మరి ఇంత పెద్ద యాత్ర ప్రపంచ యాత్ర కదా, సో ఇక్కడికి వచ్చి నాకు, నేను ప్రతి దేశం వెళ్ళినా ఏదో ఒక పాత్ర తెచ్చుకుంటాను. సో ఇది చిన్నది, ఇదైతే బ్యాగ్లో ఉంటాయి, అందుకే ప్రతి దేశంలోనే ఇలాంటి కొన్నాను, అన్ని దేశాలు ఇవి ఉన్నాయి. ఒక వీడియో చేస్తానండి. ఓకే, oh that's really incredible, look at how huge it is, and everybody has to come to see that, don't you agree? So tan kindane undi. Melissa, this is for train, right? Oh, let's go. Train koo chik chik isindi ippudiki ippudu chaala pedda purugu edo karustindi. ఏదో పురుగు కరిస్తుంది, తొక్క తీసింది, నొప్పి వస్తుంది విపరీతంగా. చాలా రిటర్న్ వెళ్ళడానికి కూడా టికెట్ ఉండాలి, నేను టికెట్ పాడిసాను అనుకున్నాను, లక్కీగా మళ్ళీ దొరికింది. మెలిసా, ద గాయ్ ఇస్ వెరీ గుడ్ టు యువర్ యూ డోంట్ హ్యావ్ వ్యాక్సినేషన్ కార్డ్ అండ్ దే ఆర్ సెండింగ్ టు యువర్ ద గాయ్ ఇస్ వెరీ గుడ్ టు యూ ద గాయ్
you don't have vaccination card, still they're sending you, huh? Yeah, they think that I'm not Brazilian. Because, yeah, it's very good. So, train వచ్చేసింది అన్నమాట మాకు. మొత్తానికి ప్రపంచం ఎంత మీకు నచ్చిందని అనుకుంటాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, మీకు ఏం నచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని బ్రెజిల్ ట్రావెలింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఉంటాను, బాయ్ బాయ్ అండ్ జై హింద్.